హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 పథకాలకు సంబంధించి తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో మొదటిది గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమందికి ఈ యొక్క మొదటి విడతలో భాగంగా గ్యాస్ సిలిండర్లు అనేది ఉచితంగా అందజేయబోతున్నారు. దీనితో పాటుగా గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది ఎవరైతే నిర్మించుకోలేదో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పేదలందరికీ ఇల్లు ఈ పథకాన్ని ప్రారంభించారో ఈ యొక్క పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం మన ఇల్లు మన గౌరవం పేరుతో ఈ యొక్క గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు ఈ యొక్క కీలక మీటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది. అలాగే మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా మనకు 2 నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది మనకు ఈ నెలలో అయితే పంపిణీ చేయబోతున్నారంటే అక్టోబర్ 1వ తేదీన అయితే పంపిణీ చేయబోతున్నారు. ఎవరికి 2 నెలల పెన్షన్ అనేది పంపిణీ చేయబోతున్నారు, అలాగే మిగిలిన వారికి ఎవరికి 1 నెలకు సంబంధించిన పెన్షన్ అనేది అందజేయబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు ఒక వెబ్సైట్ గురించి అయితే చూపిస్తాను. ఇక్కడ నేను కేవలం నా యొక్క మెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే $25 నాకైతే రావడం జరిగింది. $25 అంటే మనకు ఇండియన్ రూపీల్లో టోటల్ గా ₹2092 అనేది నేను నా యొక్క మెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ అనేది ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే $25 అనేది రావడం జరిగింది. ఈ యొక్క ఆఫర్ అనేది అక్టోబర్ 9వ తేదీ వరకు అయితే ఉంటుంది, అంటే వచ్చే నెల 9వ తేదీ వరకు రానున్న 10 రోజుల వరకు అయితే ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఎన్ని మొబైల్ నెంబర్ ఎన్ని మెయిల్ ఐడి ఉన్నట్లయితే అన్నిటితో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అన్ని $25 మీకైతే వస్తాయి. ప్రతి ఒక్క దానికి సంబంధించి మీకు టోటల్ గా $25 అంటే టోటల్ గా ₹2092 అనేది మీకైతే వస్తుంది. అలాగే మీరు ఎవరైనా సరే ఫ్రెండ్ కనుక రెఫర్ చేసినట్లయితే టోటల్ గా $2 అంటే ₹140 పైగానే మీకు ఈ యొక్క ఒక రెఫరల్ నుంచి మీకైతే రాబోతుంది. ఇలా మీకు ఏదైతే అమౌంట్ అనేది వచ్చిందో ఈ యొక్క అమౌంట్ అనేది మనకు అక్టోబర్ 2న మనకి సంబంధించిన విత్డ్రాల్ చేసుకునే అవకాశానికి సంబంధించి అలాగే మరికొన్ని ఆప్షన్లు కూడా ఈ యొక్క వెబ్సైట్ అయితే తీసుకురాబోతున్నారు. మనకు ఈ గత నెలలోనే ఈ యొక్క వెబ్సైట్ అనేది ప్రారంభించారు కాబట్టి ప్రస్తుతం ప్రమోషన్ లో భాగంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అటువంటి వారందరికీ ₹2092 వరకు అంటే $25 అయితే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ గా మీకైతే అందజేస్తున్నారు. ఇది టోటల్ గా మీకు ఫ్రీగానే $25 అనేది ఇస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను, ఆ యొక్క లింక్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మీకైతే తెలియజేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మనకు వచ్చే నెల 9వ తేదీ వరకు ఈ యొక్క ఆఫర్ అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఇందులో మీకు సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కేవలం మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి ఇచ్చినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు $25 అనేది మీ యొక్క వాలెట్ కి అయితే యాడ్ అనేది అయిపోతాయి. మరికొన్ని సమాచారం కోసం మీకు డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చాను, ఆ యొక్క లింక్ లో మీరైతే చెక్ చేయండి. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ముందుగా మనకు చాలా మంది అడుగుతుంది ఏంటంటే ఉచిత గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు దీపావళి రోజున మహిళలకు మొదటి సిలిండర్ను లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నట్లు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇవ్వగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,55,00,000 మందికి సంబంధించి గృహ వినియోగదారులు ఉన్నట్లు, ప్రతి ఒక్కరికి సంబంధించి తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ గనక ఈ యొక్క పథకాన్ని గనక అందజేసినట్లయితే టోటల్ గా 3,640 కోట్లు ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. ఈ యొక్క 1,55,00,000 కార్డులు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అందజేస్తున్న దీపం కనెక్షన్లతో పాటు ఉజ్వల కనెక్షన్ అలాగే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మరికొన్ని కనెక్షన్లు ఉన్నాయని, వీటన్నిటికీ సంబంధించి ప్రస్తుతం ఎంతమంది ఉన్నారనే దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతోంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా అంటే సూపర్ 6 హామీలో భాగంగా ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందజేస్తామని ఎన్డీఏ మేనిఫెస్టోలో అయితే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఒక్కొక్క సిలిండర్ అనేది ₹825గా ఉండగా టోటల్ గా సంవత్సరానికి 3 సిలిండర్లు కనుక అందజేసినట్లయితే ప్రతి ఇంటికి అంటే ఒక్కొక్క కుటుంబానికి ₹2,500 వరకు ఖర్చు చేయడానికి అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అంచనా అయితే వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 1,55,00,000 కనెక్షన్లు అనేది ఉన్నాయి కాబట్టి ఇందులో ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని కనుక అమలు చేసినట్లయితే టోటల్ గా 1,47,00,000 మందికి యొక్క అర్హత సాధించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వస్తోంది. అలాగే ఏపీలో దీపం పథకం ద్వారా అమలవుతున్న గ్యాస్ సిలిండర్లతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉజ్వల యోజన పథకానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు అన్నిటికీ యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతోంది. అలాగే పక్క రాష్ట్రాల్లో ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన స్కీమ్ అనేది అమల్లో ఉంది కాబట్టి వారు ఏ విధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అమలు చేస్తున్నారు అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఆరా అయితే తీస్తున్నారు. మనకు వచ్చే నెల 31వ తేదీన దీపావళి సందర్భంగా ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది అందజేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ లో ముఖ్యంగా తప్పనిసరిగా ప్రతి మహిళకు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుందంటే, అయితే ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క రేషన్ కార్డుకు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ అనేది లింక్ అనేది చేసుకోవడంతో పాటు ఆధార్ నంబర్ కూడా లింక్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. ఆధార్ నంబర్ అనేది గ్యాస్ సిలిండర్ కు లింక్ అనేది అయి ఉండి ఈకేవైసీ కనుక చేసుకున్నట్లయితే ఆ యొక్క ఆధార్ నంబర్ ను రేషన్ కార్డు వెంటనే లింక్ అనేది చేసినట్లయితే
వారి పేరు మీద ఎన్ని గ్యాస్ కనెక్షన్ అనేది ఉన్నాయి అనే దానికి సంబంధించి వెంటనే లిస్ట్ అయితే రాబోతుంది. ఒక కుటుంబంలో ఎంత మందికి గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉన్నా కూడా ఆ యొక్క కుటుంబంలో మహిళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క మహిళకి అయితే ఉచితంగా గ్యాస్ సిలిండర్ అయితే అందజేస్తారు. ఒకవేళ ఆ యొక్క కుటుంబంలో మహిళ పేరు మీద కనుక గ్యాస్ కనెక్షన్ అనేది లేకపోయినట్లయితే ఆ యొక్క కుటుంబంలో రెండో వ్యక్తిగా మగవారికి ఎవరికైనా సరే గ్యాస్ కనెక్షన్ కనుక ఉన్నట్లయితే వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఉచితంగా అయితే అందజేస్తారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల చొప్పున టోటల్ గా సంవత్సరానికి వరకు అయితే అందజేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి త్వరలోని విధి విధానాలతో పాటు మరొకసారి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అయితే ఉంది. ఎవరికి ఏ గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉన్నారు, ఎంత మంది గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉన్నారు అనే దానికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. మనకు దీపావళి నాటికి తప్పనిసరిగా ఒక సిలిండర్ అనేది లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి ఎవరైతే అప్లై అనేది చేసుకుంటారో అటువంటి వారందరికీ ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇకపోతే గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించి అంటే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించి గత ప్రభుత్వం హయాంలో 180,000తో మాత్రమే ఇల్లు అనేది ఒక సెంట్లో నిర్మించుకోవాలని గత ప్రభుత్వం హామీలు అనేది ఇవ్వగా గత ప్రభుత్వం హయాంలో చాలా మంది కేవలం బేస్మెంట్ లెవెల్ లోనే చాలా మందికి ఇల్లు అనేది నిలిపివేశారని ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది పూర్తి అనేది చేస్తున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే మన ఇల్లు మన గౌరవం పేరుతో ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు కీలక ఆదేశాల మేరకు ఈ యొక్క సదస్సులు అనేది నిర్వహిస్తున్నారు. ఈ యొక్క సదస్సులో భాగంగా జరిగిన 100 రోజుల్లో ఈ యొక్క పెండింగ్ లో ఉన్న ఇల్లు మొత్తాన్ని ప్రస్తుతం అయితే పూర్తి అనేది చేస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే వివిధ ప్రాంతాల్లో మన ఇల్లు మన గౌరవం పేరుతో ఈ యొక్క సదస్సులు అనేది నిర్వహించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 180,000 రూపాయలతో ఇల్లు అనేది నిర్మించుకోలేని వారందరికీ సంబంధించి మరికొంత ఆర్థిక సహాయం అనేది చేసి ఇల్లు అనేది ప్రస్తుతం అయితే పూర్తి అనేది చేస్తున్నారు. ఇందులో మరొక కీలక అప్డేట్ ఏంటంటే వచ్చే ఏడాది లోపల ఈ యొక్క ఇల్లు అనేది ఎవరైతే నిర్మించుకోలేకపోయారో అటువంటి వారందరికీ సంబంధించి రానున్న బిల్లు అనేది పూర్తిగా నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. అంటే తదుపరి బిల్లులు నిలిచిపోయేదానికి అవకాశం అయితే ఉంది. 2025 మార్చి నాటికి తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి అన్ని రకాలుగా ఇల్లు అనేది నిర్మించుకునే లబ్ధిదారులకు తుది బిల్లు అందజేయాలని అయితే నిర్ణయించారు. ఎవరైనా సరే ఇల్లు అనేది నిర్మించుకోలేకపోయినట్లయితే తదుపరి బిల్లులు రావని అందుకు ముందుగానే ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు ప్రస్తుతం సూచనలు అయితే జారీ చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో చాలా మంది ఈ యొక్క ఇల్లు అనేది నిర్మించుకునే సమయంలో పిల్లర్లు అనేది ఎక్కువగా వేయడంతో అధికంగా ఖర్చు అనేది అయిందని పిల్లర్ల స్థాయి అనేది తగ్గించుకుని అంటే ఒక సెంట్లోనే ఇల్లు అనేది గత ప్రభుత్వ హయాంలో నిర్మించారు కాబట్టి అన్ని పిల్లర్లు వేయాల్సిన అవసరం అనేది లేకుండా ఇల్లు నిర్మించుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో ఇల్లు అనేది ఈజీగా అయిపోతుందని ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇంకా ఎవరైనా సరే ఇల్లు అనేది పెండింగ్ లో ఉన్నాయని దానికి సంబంధించి ప్రస్తుతం మరొకసారి వెరిఫికేషన్ చేయబోతున్నట్లంటే మరొకసారి లబ్ధిదారులకు సంబంధించి అన్ని రకాలుగా లిస్ట్ అనేది సేకరించబోతున్నట్లయితే తెలియజేశారు. ఈ యొక్క ఇల్లు అనేది పూర్తి అనేది అయిన వెంటనే ప్రస్తుత ప్రభుత్వం 2 సెంట్లు అలాగే 3 సెంట్లు ఇల్లు నిర్మించి అందజేస్తామని తెలియజేశారు కాబట్టి ఈ యొక్క దానికి సంబంధించి కూడా వెంటనే రిజిస్ట్రేషన్ ప్రారంభించి లబ్ధిదారులకు వచ్చే ఏడాది నుంచి ఇల్లు అనేది నిర్మించుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. అలాగే పెన్షన్లకు సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో అధిక వర్షాల కారణంగా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో వరదల రీత్యా ఆ నెల పెన్షన్ అనేది ఎవరైతే తీసుకోలేకపోయారో అటువంటి వారందరికీ సంబంధించిన పెన్షన్ అనేది అక్టోబర్ నెలకి సంబంధించి టోటల్ గా 2 నెలలకు సంబంధించి అంటే సెప్టెంబర్ నెలకి సంబంధించి అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి 2 నెలల పెన్షన్ అనేది లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు సచివాలయాల వారీగా ఇప్పటికే పెన్షన్ లబ్ధిదారులందరికీ సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క లిస్ట్ లో గత నెలలో ఎవరైతే గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో ఎవరైతే పెన్షన్ అనేది మొదటి నెలలో తీసుకోలేదు అంటే సెప్టెంబర్ నెలలో తీసుకోలేదు అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క అక్టోబర్ నెలలో 2 నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది లబ్ధిదారులకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైనా సరే గత నెలలో పెన్షన్ అనేది తీసుకోకపోయినట్లయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 2 నెలలకు సంబంధించిన పెన్షన్ కూడా అందజేస్తోంది. అలాగే మనకు అక్టోబర్ 2 తేదీ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్ దారులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లయితే అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి ఎవరికైనా సరే పెన్షన్ అనేది కావాలనుకున్నట్లయితే వెంటనే అన్ని రకాల డాక్యుమెంట్లతో మీరు అయితే రిజిస్ట్రేషన్ అనేది గ్రామాలకి వార్డు సచివాలయాల ద్వారా మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అయితే కల్పిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. అలాగే ఎవరైనా సరే పెన్షనర్కి సంబంధించి ఏదైనా సరే తప్పుడు డాక్యుమెంట్లతో పెన్షన్ అనేది పొందినట్లయితే ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి ఎవరికైనా సరే పెన్షన్కి సంబంధించిన వెరిఫికేషన్ కనుక అనర్హత కనుక గుర్తించినట్లయితే అక్టోబర్ 1వ తేదీన లబ్ధిదారులందరికీ సంబంధించి చాలా వరకు పెన్షన్లు తొలగించేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఇది టోటల్ గా పెన్షన్లకు సంబంధించి. అలాగే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ అనేది ఉండి $25 మీకు కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ లో మీ యొక్క పేరు మీ యొక్క మొబైల్ నంబర్ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు మీ యొక్క వ్యాలెట్ లోకి $25 మీకు అయితే రాబోతున్నాయి. ఇది మనకు అక్టోబర్ 9వ తేదీ వరకు ఆఫర్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి.